శ్రీ ఉపదేశామృతం తృతీయ బిందువు మనం చర్చిస్తున్నాం ముందుగా ఒకసారి మనం శ్లోకం అందరం కలిసి చెప్దాం ఉత్సాహాన్నిశ్చయా ధైర్యాత్ తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే शक्तिर भक्ति प्रसिद्ध्यति, उत्साह निष्चय धैर्यात, तत्त्व कर्म प्रवर्तनात, संगत्यागात सतोव्रते हैं, शक्तिर भक्ति प्रसिद्ध्यति, उत्साह निष्चय धैर्यात. తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగా సో వృత్తే ప్రసిద్ధ్యతి తాత్పర్యం శుభమైన శుద్ధమైన భక్తియుక్త సేవకు ఆరు అనుకూల లక్షణాలు కలవు మొదటిది ఉత్సాహముగా ఉండుట రెండు విశ్వాహం విశ్వాసముతో యత్నించుట మూడు సహనముతో ఉండుట నాలుగు నియమాలను అనుసరించి పనిచేయుట అనగా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రీకృష్ణుని గురించి శ్రవణము కీర్తనము స్మరణం ఐదు భక్తులు కాని వారి సాంగత్యమును త్యజించుట పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించుట ఈ ఆరు లక్షణాలు శుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక సమకూర్చును మీరు గమనించినట్లయితే ద్వితీయ బిందువులు కూడా జనసంగశ్చ అనేటువంటి మాట వాడారు అలాగే ఈ తృతీయ బిందువులో సంగత్యాగాత్ అంటే సంఘం గురించి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది రెండవ శ్లోకంలోనేమో జనసంఘాన్ని లౌకికులైనటువంటి జనసంఘాన్ని విడిచిపెట్టాల్సిందిగా చెప్పారు ఇక్కడ తృతీయ బిందువులు కూడా ఏం చెప్పారు చూడండి ఏమన్నారు సంగత్యాగాత్ భక్తి లేని వారి సాంగత్యాన్ని విడుచుట అని చెప్పారు అంటే అక్కడ జనసంఘాన్ని స్వీకరించడం దాన్ని తిరస్కరించారు అలాగే ఇక్కడ ఇక్కడే ఉన్నారు భక్తి లేని వారి సాంగత్యాన్ని విడుచుట అంటే చూడండి రెండు సార్లు చెప్పబడింది మనకు అదే విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది కాబట్టి ఈ ఆరు లక్షణాలు శుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక సమకూర్చును చూడండి అంటే ఇక్కడ నొక్కి అన్నమాట సంపూర్ణ విజయం అన్నారు తప్పకుండా సమకూరుతుందని చెప్పి అన్నారు సరే మనం భాష్యం చర్చిస్తూ ఉన్నాం కొనసాగిద్దాం ముప్పై రెండవ పుట రెండవ ఖండిక ముండకోపనిషత్తు కూడా తద్విజ్ఞానార్థం సగురుమేవా ఎవరైనాను ఆధ్యాత్మిక శాస్త్రమును అవగాహన చేసుకున్నటకు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని తప్పక సమీపించాలి అని నిర్దేశించింది ఈ విధంగా దివ్యమైన రహస్య జ్ఞానాన్ని వినయపూర్వకంగా గ్రహించే విధానం అనేది కేవలం మానసిక కల్పనపై ఆధారపడి ఉండదు ఈ విషయమై శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూపగోస్వామికి ఇలా తెలియజేశారు బ్రహ్మాండ భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ్ గురుకృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలతా బీజ్ బ్రహ్మ సృష్టిలో పరిభ్రమిస్తూ అదృష్టవంతుడెవరో ఒకడు భక్తిలతా బీజాన్ని పొందవచ్చును ఇదంతా ఆధ్యాత్మిక ఆచార్యుని మరియు శ్రీకృష్ణుని అనుగ్రహముచే కలుగుతుంది ఈ విషయం శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల పంతొమ్మిది నూట యాభై ఒకటివ శ్లోకంలో చెప్పబడింది స్వభావం చేత ఆనందమయులైన జీవులకు భౌతిక ప్రపంచం అనేది బంధన స్థలం లాంటిది పరిమిత సౌఖ్యంతో కూడిన ఈ ప్రపంచ బంధనం నుండి వారు విముక్తులు కావాలని వాంఛిస్తారు కానీ ముక్తి విధానం ఎలాగో తెలియక వారు ఒక రకమైన జీవితం నుండి మరొక రకమైన జీవితానికి పరిణామం చెందుతూ ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి ప్రయాణం చేస్తుంటారు ఈ విధంగా ప్రాణులు భౌతిక ప్రపంచంలో పరిభ్రమిస్తుంటారు అదృష్టవశాత్తు ఎవరైనా వ్యక్తి ఒక శుద్ధ భక్తుని కలుసుకుని ఆయన నుండి వినయంగా శ్రవణం చేస్తే అతడు భక్తియుక్త సేవా మార్గాన్ని అనుసరించన ఆరంభిస్తాడు శ్రద్ధావంతునికి అటువంటి అవకాశం లభిస్తుంది అంతర్జాతీయ కృష్ణజతన సంఘం మానవులందరికీ అలాంటి అవకాశాన్ని పెద్ద మొత్తంలో అందిస్తుంది అదృష్టవశాత్తు ఎవరైనా భక్తియుక్త సేవలో నెలకొనుటకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నచో అతడికి వెంటనే ముక్తి మార్గం తెరుచుకుంటుంది కాబట్టి మళ్ళీ 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 ఎల్లప్పుడూ కూడా నొక్కి చెప్పే విషయం ఏమిటంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచారిని తప్పక సమీపించాలి చూడండి ప్రపదలు వారు చెప్తారు అభిగచ్చేత్ అన్నారు సంస్కృత వ్యాకరణంలో గచ్చేత్ అంటే తప్పక చేయవలసినటువంటి కార్యము అని అర్థం అన్నమాట అంటే ఇదేదో కావాలంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదనేది కాదు అంత కదా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అంటే తప్పకుండా ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి తీరాల్సిందే చూడండి సరే వ్యక్తిని ఆశ్రయించమన్నారు అంటే మనం వ్యక్తిని ఆశ్రయించడం అంటే ఆ వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకోవాలి ఎవరు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచరణతో మరి ఆధ్యాత్మిక ఆచార్యతో సంబంధం పెట్టుకోవడం అంటే ఏమిటి మనకు తెలుసు సంబంధం అనేది ఉండాలంటే మళ్ళీ అక్కడ వినిమయం ఉండాలి అవునా కదా లేకపోతే సంబంధం ఉన్నట్ట చాలామంది ప్రతిరోజు మందిరానికి వస్తూ ఉంటారు మరి వారంతా కూడా మన సంఘాన్ని స్వీకరిస్తున్నట్ల కాదా కాదు కారణం ఏంటి వచ్చిపోతున్నారు కానీ వినిమయం ఏదన్నా ఉందా వారు మనకేదో ఏదో ఇవ్వడం మన వారికి ఏదో ఇవ్వడం అనేది ఉందా లేదు మరి ఏమి ఇవ్వాలి ఏం పుచ్చుకోవాలి అంటే వారు సేవను ఇవ్వాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పుచ్చుకోవాలి కాబట్టి ఈ వినిమయం అనేది తప్పనిసరి అంతేగాని ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా ఒక గురువు ఉన్నాడు ఏదో చివరకు కృష్ణ చైతన్య సంఘంలో కూడా మనం ప్రామాణికమైనటువంటి గురువు నుండి దీక్ష స్వీకరించినా కూడా గురువుతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే అవకాశం ఉంది ఎలా ఏదో ఎవరో నాకు దీక్ష ఇప్పించారో దీక్ష తీసుకున్నాను కానీ ఆ గురువు నుండి ఎల్లప్పుడూ శ్రవణం చేయడం అనేది ఉండదు ఎందుకంటే అసలు ఆధ్యాత్మిక గురువు దగ్గర రెండు విషయాలు జరగాలని మనం చూసాం కదా తద్వితి ప్రణిపాత అయిన పరిప్రశ్నైన సేవయ అన్నారు శరణ పొందాలన్నారు రెండు పరిప్రశ్నైన సేవయ చూడండి సేవయ అనేది చివరికి వెళ్ళింది కానీ సంస్కృత భాషలో చూస్తే ఆ ఆ వాక్యం రచించిన తీరు ముందు సేవకి ప్రాముఖ్యతను ఇస్తుంది అంటే సేవ చేసి ప్రశ్నలు వేయాలని అర్థం అన్నమాట అక్కడ కాబట్టి ముందు సేవ చేయడం అనేది ఉంది సరే మనం ఏదో దీక్ష స్వీకరించాం కానీ మన ఆధ్యాత్మిక గురువు అసలు ఏం కోరుకుంటున్నారు నా ఆధ్యాత్మిక గురువుకి వారి ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి కాబట్టి ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారంటే తన శిష్యుల్ని తన గురువు తనకిచ్చినటువంటి ఆచార్య సేవ ఏదైతుందో దాన్ని పూర్తి చేయడం కోసం తన శిష్యుల్ని అందులో వినియోగించుకుంటాడు ఇది ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు చేసే కార్యం చూడండి ఎందుకంటే ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా స్వార్థం అనేటువంటిది స్వప్రయోజనాలు అనేటువంటివి ఉండవు స్వార్థం ఉంటుంది ఏమిటా స్వార్థం అంటే గురుముఖ పద్మవాక్య చిత్తితే కోరి ఐక్య నా ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో అదే నా యొక్క జీవన లక్ష్యం అది నిజంగా శిష్యుడిగా ఉండడం అంటే కాబట్టి దాన్ని పరిపూర్ణం చేయడం కోసం మనం ఏం చేయాలి ఆధ్యాత్మిక గురువుని సేవించాలన్నమాట చూడండి మరి ఎలా మరి ఆధ్యాత్మిక గురువుతో మనం నేరుగా మనం సంప్రదింపు చేయలేకపోవచ్చు కానీ ఇప్పటికే ఆ ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఎవరైతే శిష్యులు భక్తులు పనిచేస్తూ ఉన్నారో వారితో మనం సహకరించడం ద్వారా మనం ఏం చేస్తాం మనం కూడా నేరుగా ఆధ్యాత్మిక గురువు యొక్క మిషన్ ఏదైతే ఉందో ఉద్యమం ఏదైతే ఉందో అందులో పాలు పంచుకున్న వాళ్ళు అవుతాం ఆ విధంగా చేస్తూ ఆయన నుండి మన శ్రవణాన్ని చేసినట్లయితే అప్పుడు మనం నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళతాం అనమాట కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మనం చూస్తే మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా ఏదో పేరుకే దీక్ష స్వీకరించడం చాలామంది కొంతమందికి అసలు తమ గురువు పేరు కూడా గుర్తుండదు చూడండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే తమ గురువు వద్ద మంచి పేరు పొందడం కోసం అర్హత ఉన్నా లేకపోయినా సరే జ్ఞానం ఉన్నా లేకపోయినా అవగాహన ఉన్నా లేకపోయినా ఎంతోమందిని తమ గురువు దగ్గర తీసుకువెళ్ళి దీక్షి పెంచేస్తుంటారనమాట అంటే గురువు దగ్గర ఏదో ఒక మెప్పు పొందడం కోసం చూడండి మనం చూడండి ఏదో ఏమంటారు దాన్ని ఏదో మాస్ రిక్రూట్మెంట్ లాగా చూడండి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కొన్ని కంపెనీలు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ అండ్ కాలేజీల్లో మూకుముడిగా జనాన్ని తీసుకుంటూ ఉంటాయి ఉద్యోగాల్లో ఆ విధంగా వాళ్ళు కూడా ఏమిటంటే ఎలాంటి షరతులు లేనటువంటి కృపను వర్షిస్తూ ఉంటారనమాట ఏ విధంగా అంటే వాడికి అసలు వాడి సాధన చేస్తాడా లేదా నియమాలు పాటిస్తాడా లేదా అసలు వాడి కనీస అవగాహన ఉందా అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి అసలు గురువు దగ్గర దీక్ష స్వీకరించడం అంటే ఏమిటి అనే అవగాహన ఉందా లేదా ఎందుకంటే గురువు దగ్గర దీక్ష స్వీకరించడం అంటే మొట్టమొదటిది ప్రణిపాతీన శరణాగతి పొందాలి మొట్టమొదట శరణాగతి పొందడం అనేది ఏదో శరణ ఘోష చేయడం అనేది చాలా సులభమే కానీ నిజంగా శరణ పొందడం చాలా కష్టం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా కొంతమంది శరణం 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 అని పాడుతుంటారు కదా పాడడం సులభమే కానీ శరణ పొందడం కష్టం శరణ పొందడం అంటే ఏమిటంటే ఆయన ఏది చెబితే అది మనం స్వీకరించాలి ఆయన ఫలానాది అది వద్దు అంటే మనం వదిలేయాలి అంటే ఒక విధంగా మనల్ని మనం పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకోవాలి గురువుకి ఎందుకంటే శరణాగతిలో ఆరు అంగాలు ఉన్నాయి కదా సడన్గా శరణాగతి ఏమిటది మొట్టమొదటిది ధైన్యము కాబట్టి చాలా వినయాన్ని కలిగి ఉండాలి ఆధ్యాత్మిక గురువు వద్ద ఇంకేమిటి తర్వాత అనుకూల్యస్య సంకల్పం ఆధ్యాత్మిక గురువు యొక్క సేవకు అనుకూలమైన వాటిని స్వీకరించాలి ప్రతికూల్యస్య వర్జనం ఆధ్యాత్మిక గురువు యొక్క సేవకు అనుకూలించని వాటిని మనం తిరస్కరించాలి రక్షిష్యతి విశ్వాసం చూడండి కాబట్టి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశం కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఆయన యొక్క రక్షణ ఉంటుంది అంటే ఆయన ద్వారా శ్రీకృష్ణ భగవానుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం గోప్తృప్తే వర్ణం తవ ఆధ్యాత్మిక గురువు యొక్క ఆనందం కోసమే పనిచేయడం ఆత్మసమర్పణం పూర్తిగా ఆధ్యాత్మిక గురువుకి శరణ పొందడం చూడండి మొదట అది చేసి అలా చేసిన వారే ఏం చేయగలరు అంటే ఆధ్యాత్మిక గురువుని సేవించగలరు అలాంటి వారే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను పూర్తిగా అవగాహన చేసుకోగలరు అనమాట కాబట్టి చాలామందికి మనం చెప్పుకున్నట్టుగానే దురదృష్టవశాత్తు ఏదో పేరుకు దీక్ష స్వీకరిస్తారు కానీ మళ్ళీ జీవితంలో ఆ గురువుతో వీరికి ఎలాంటి వినిమయం ఉండదనమాట అసలు ఆ గురువు యొక్క లక్ష్యం ఏమిటో వాళ్ళకి తెలియదు సంవత్సరానికి ఒకసారి ఏదో వ్యాస పూజ నిర్వహిస్తూ ఉంటారు మా గురువు గురువుగారు పుట్టినరోజు ఇవాళ అని చెప్పి కానీ ఆ గురువు నుండి నిరంతరం శ్రవణం చేయడం అంటే ఏమంటారు దాన్ని క్రమం తప్పకుండా శ్రవణం చేయడం అనేది ఉండదు వీళ్ళు ఎవరెవరి వింటూ ఉంటారు వాళ్ళ గురువుకు సంబంధం లేకుండా అంటే వారు ఇచ్చినటువంటి విషయాన్ని యథాతథంగా కల్తీ లేకుండా ఇస్తే మంచిదే కానీ మొట్టమొదట అసలు మనం దీక్ష స్వీకరించామంటే మన గురువు నుండి ముందు శ్రవణం చేయాలి మనం లేకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి గురువు అందరికీ కూడా ఇచ్చేటువంటి సామాన్యమైనటువంటి సేవ ఏమిటది అంటే నాలుగు నియమాలు పాటించడం పదహారు మాలను కనీసం జపం చేయడం హరే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం ఇవి అందరికీ ఉన్నటువంటి ఆదేశాలే కానీ దీనికి అదనంగా మనం ఏం చేయగలం చూడండి అంటే మనం ఏదో నేరుగా ఆధ్యాత్మిక దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి మన ఆదేశాన్ని పొందలేకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక యొక్క ఆదేశం మేరకు ఎవరైతే పనిచేస్తున్నారో కనీసం వారికైనా మనం తోడ్పాటును అందించవచ్చు కదా ఆ విధంగా చేయడం ద్వారా ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యక్ష సేవ కంటే పరోక్ష సేవ ఇంకా ఎక్కువ అనమాట కానీ కొన్నిసార్లు మనం చూస్తుంటాం భక్తులు కూడా ఏమిటంటే నేరుగా నేను మా ఆధ్యాత్మిక నుండి ఆదేశాన్ని పొందాలి నాకు ఆయన ప్రత్యేకంగా ఒక ఇన్స్ట్రక్షన్ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటారు అలా ఇవ్వగలిగితే మంచిదే అదృష్టవంతుడివే లేనట్లయితే నువ్వు ఆయన ఆదేశం మేరకు ఎవరైతే ప్రత్యక్ష ఆదేశం మేరకు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సహకరించు అప్పుడు ఇంకా నువ్వు కృపణ పొందుతావు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక విధానం అలాంటిది అనమాట అందుచేత మరి శ్రీల ప్రపాదుల వారు ఈ ఉద్యమాన్ని స్థాపించిన దేనికోసం అంటే అప్పటి వరకే ఏదో ఒక క్రతువుగా మిగిలిపోయినటువంటి దాన్ని అంటే మనం చెప్పుకున్నాం కదా ఏదో భక్తి అంటే ఏదో భావుకమైనటువంటిది మానసిక కల్పనకు కూడినటువంటిది అనే అభిప్రాయం ఉంది కానీ భక్తి అనేది క్రియాత్మకమైనటువంటిది చూడండి అంటే ప్రాక్టికల్ ప్రాసెస్ భక్తి అనేది ప్రాక్టికల్ ప్రాసెస్ అనమాట ఇది ఊహాకల్పన కాదు కాబట్టి ఆధ్యాత్మిక గురు దగ్గర దీక్ష స్వీకరించడం అన్నా కూడా అదే ఇది ఒక ప్రాక్టికల్ ప్రాసెస్ ఇది క్రియాత్మకమైనటువంటి ప్రక్రియ అదే మనకి ఇక్కడ చెప్పారు కాబట్టి ఏం చేస్తున్నారట అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో పరిమిత సౌఖ్యంతో కూడిన ఈ ప్రపంచ బంధనం నుండి విముక్తులు కావాలని వాంఛిస్తారు కానీ మనం ఎలా ముక్తి సాధించాలో మనకు తెలియదు అనమాట అందుచేత ఏం చేస్తాం మన పరిస్థితిని ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చూడండి భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక చేతనం లేనివాడు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండే అవకాశమే లేదు అతడు ఎప్పుడు కూడా తన భౌతిక స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక ఇల్లు పడగొట్టేస్తాడు మరొక ఇల్లు కడుతుంటాడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాడు అనమాట అనేక రకాల వ్యాపారాలు మారుస్తుంటాడు వృత్తులు మారుస్తుంటాడు ఎందుకంటే అతడికి తెలియదు నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎలా మనం ప్రయాణం చేస్తాం చెప్పండి లక్ష్యమేమిటో తెలిసినవాడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం వైపుగా ప్రయాణం చేస్తాడు అసలు లక్ష్యం ఏమిటో తెలియకపోతే నువ్వు ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఎటు పెడితే అంటే ఉంటారు చూడండి అది పరిస్థితి అనమాట అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారట అంటే ఎప్పటి వరకు అలా తిరుగుతుంటాడు మనిషి ఎప్పటివరకు అయితే ఒక ప్రామాణికమైనటువంటి భక్తుణ్ణి కలుసుకోవడం జరగదో అప్పటివరకు మనిషి అనేకమైనటువంటి తిరుగుతుంటాడు ఇది మనందరి యొక్క స్వానుభావమే మన జీవితంలో కృష్ణ చైతన్యంతో సాంగత్యంలో రాకముందు చాలామంది అనేకమైనటువంటి ఈ కుహాన ఆధ్యాత్మిక సంస్థలకు తిరిగి ఉంటారు బ్రహ్మకుమారులని పిరమిడ్ ధ్యానం అని రామకృష్ణ మఠం అని చిన్మయా మిషన్ అని దివ్యజ్ఞాన సమాజం అని థియోసాఫికల్ సొసైటీ క్రియాయోగం అని చెప్పి లేకపోతే రకరకాలనమాట రేకి అని అది అని ఇది అని అనేకమైనటువంటివి చూడండి కానీ ఎప్పుడు వారి జీవితం మారిపోతుందట అంటే ఎప్పుడైతే ఒక భక్తుణ్ణి వాళ్ళు కలుసుకుంటారు ఇది మనందర జీవితంలో మన స్వానుభవం మనం ఎప్పుడైతే మా ఒక భక్తుణ్ణి కలుసుకున్నామో ప్రామాణికమైనటువంటి భక్తుడిని కలుసుకున్నామో మన జీవితం ఆనాటి నుండి మారిపోయింది అవునా కాదా చెప్పండి అంతకుముందు మనకి జీవితం అంతా కూడా అయోమయ పరిస్థితి ఏం చేయాలో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు సందిగ్ధావస్థ కానీ ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుణ్ణి మనం కలుసుకుంటాం ఇక్కడ శుద్ధ భక్తుడు అంటే ఏమిటి మరొక శుద్ధ భక్తుణ్ణి అనుసరించేటువంటి వాడు శుద్ధ భక్తునిగా పరిగణించబడాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాకపోతే అలాంటి వారు లభించేంతవరకు మన జీవితం దారి లేనటువంటి నావలాగా ఉంటుందన్నమాట కానీ ఒక్కసారి ఒక భక్తుడిని మనం కలుసుకున్నట్లయితే అదృష్టవశాత్తు అప్పుడు మనకి భక్తులు నెలకొనడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి అవకాశం లభించింది ఎలా లభించింది అది ఇక్కడ చెప్తున్నారు గురుకృష్ణ ప్రసాదే పాయ్ ఎందుకంటే కృష్ణుడు మన హృదయంలో పరమాత్మగా ఉన్నాడు కదా కాబట్టి ఆయన మన యొక్క శ్రద్ధ ఏమిటో తెలుసుకుంటాడు ఓ ఇతడు నిజంగా నిఖార్సైన దాని గురించి వెతుకుతున్నాడు అనమాట అలాంటి వాడికి మార్గ చేస్తాడు ఇదిగో నువ్వు పలానవాణి కలు ఇది గొప్ప శాస్త్రం చూడండి కృష్ణ చైతన్యం అనేది ఆ విధంగా ఎప్పుడైతే మనం ఒక ప్రామాణికమైనటువంటి భక్తుడిని కలుసుకుంటామో అప్పుడు ఆ భక్తుడిని కలుసుకున్న తర్వాత మనకి ఒక ప్రామాణికమైనటువంటి గురువు పరిచయం అవుతాడు అంతేనే కదా మొట్టమొదట ఎవరైనా సరే ఈ ఉద్యమంతో ఎలా సంపర్కంలోకి వస్తారు ఏదో పరమాత్మ ప్రేరణ జరుగుతుంది ఏమిటి ప్రతిరోజు వెళుతున్నాం ఇక్కడ ఏదో ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఏదో ఇవన్నీ అందుకే మనం చూడండి ఉత్సవాలు చేసినప్పుడు కొంచెం హడావిడిగా చేస్తాం అంతా కూడా ఆకర్షించడానికి జిగేలు జిగేలు మన లైట్లు అవి ఇవి హడావిడి మంచి ప్రసాదం అది ఇది అన్నీ కూడా చేస్తాం కారణం ఏంటంటే ఎవరో అరుదుగా కొన్ని జీవులు ఉంటాయి జీవులకి గాలం వేయడం కోసం అనమాట చూడండి అంతే కదా ఎందుకంటే వాడికి ఏదో కొద్దిగా ఉంది లోపల ఆధ్యాత్మికంగా ఏదో చేయాలని చెప్పి దాన్ని కొంచెం ఆ కొద్దిగా ఉన్నటువంటి నిప్పు ఏదైతుందో ఆ నిప్పుని విసిరేమనుకోండి మనం ఏమవుతుంది మంట బయటకు వస్తుంది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్యాలని దానికోసమే కాబట్టి వాళ్ళలో కొంచెం శ్రద్ధ జాగృతమై ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వస్తాడో భక్తుల సాంగత్యాన్ని నిలుపుకోగలిగితే ఉపయోగించుకోగలిగితే అప్పుడు ప్రామాణిక గురువు పరిచయం అవుతాడు కాబట్టి కృష్ణుడి యొక్క కృప గురువు యొక్క కృప రెండు కూడా మనకు అవసరం తర్వాత భగవద్ధామాన్ని చేరుకునే ఆ అవకాశాన్ని ఎవరైనాను అత్యంత ఉత్సాహంతో స్వీకరించాలి చూడండి అమెరికా వెళ్ళే అవకాశం వస్తే నిరుత్సాహంగా ఉంటారా చెప్పండి మీరు ఎవరికైనా అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందనుకోండి నెల రోజుల్లో అమెరికా వెళ్ళాలి మనం ఏమిటి వస్తారా అంటే మేము సిద్ధం మేము సిద్ధం మేము సైతం ఉంటారు అందరు ఇప్పటి నుంచి మనం ధ్యానిస్తూ ఉంటాం ఓ అమెరికా వెళ్ళాలంట ఏమిటో మరి దానికి అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి ఇప్పటి నుంచే మంచి బట్టలు కుట్టించుకోవాలి అమెరికా వెళితే అక్కడ ఏమేమి చూడాలి అక్కడ ఏం కొనుక్కోవాలి ఏమేమి తినాలి ఎవరెవరిని కలవాలి ఏమేమి చూడాలి కదా ఇవన్నీ ప్రణాళికలు వేసుకుంటాం లేదా మరి ఇక్కడ చూడండి భగవద్ధామం చేరుకునే అవకాశం ఉంది అని అందరికీ వార్త అందింది మనందరికి వార్త అందిందా లేదా అందింది కదా వార్త మరి దీన్ని ఉత్సాహంతో స్వీకరించాలా లేతే ఏదో నీరసంగా ఉండాలా చెప్పండి ఉత్సాహంగా ఉండాలి అమెరికా ఎందుకు బృందావనం వెళ్ళే బృందావనం యాత్ర అని కూడా అందరూ ఉత్సాహం వస్తుంది అవు వృందావన యాత్ర మాయాపూర్ యాత్ర ఎక్కడికో అసలు ఎక్కడికో యాత్రకు వెళ్తున్నాం అనగానే ఉత్సాహం వస్తుంది సమయం దొరికితే బట్టలు చదువుకోవడం అవి చదువుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం మరి చూడండి ఎక్కడికి నేరుగా భగవద్ధామాన్ని చేరుకునే అవకాశం మరి మరి ఈ అవకాశం వస్తే ఉత్సాహాన్ని కనబరచని వాడు ఉన్నాడంటే వాడి గురించి ఏం చెప్పాలి చెప్పండి అంటే ఇంత గొప్ప అవకాశం ఉంది అన్నా కూడా వాడికి ఉత్సాహం లేదంటే కారణం ఏమై ఉండాలి ఉత్సాహం లేకుండా ఎవరు విజయవంతులు కాలేరు భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైనా విజయం సాధించదలిస్తే తాము చేస్తున్న ప్రత్యేక వ్యాపార రంగంలో ఉత్సాహాన్ని చూపాలి చూడండి ఏం చేస్తాం ఉత్సాహం లేనివాడు శుద్ధ ముద్దలాగా అన్నమాట ఏం చేయలేము అన్నమాట చూడండి ఏదో ఉండాలి ఉత్సాహం ఉండాలి కదా ఏదో పని చేయాలని చెప్పారు ఏ పని చేయడానికి ఉత్సాహం లేదంటే ఒక రంగంలో విజయం సాధించాలనుకునే విద్యార్థి అయినా వర్తకుడైనా కళాకారుడైనా మరెవరైనా ఉత్సాహవంతుడై ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తియుక్త సేవ కొరకై ఉత్సాహంగా ఉండాలి ఉత్సాహం అంటే కార్యనిర్వహణ చూడండి ఇది అసలు విషయం ఉత్సాహం అంటే ఏమిటా కార్యనిర్వహణ చూడండి ఉత్సాహం ఉంది నాకు ఓహ్ అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఎలా అంటే ముందు దిగు అంతే కదా జన్మాష్టమి చేయాలి పెద్ద మనం పెద్ద ఉత్సవం చేయాలి అందరూ ఉత్సాహంగా చేద్దాం 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 పదండి మరి జోలి పట్టుకుని విరాళాలు సేకరిద్దాం అరే ప్రభు ఇప్పుడే అంటే ఇంకేముంది అందులో ఉత్సాహం అందుకని నిర్వచనం చెప్పారండి ఉత్సాహం అంటే కార్యనిర్వహణ కాబట్టి నువ్వు దీనికి దేని పట్ల ఉత్సాహం ఉందో ముందు ప్రారంభం చేయి మొదట అడుగు వేయి వ్యవసాయం చేయాలి ఏదో ఉత్సాహం కలిగిన వ్యవసాయం చేద్దాం ఊరికే ఉత్సాహంగా ఉంటే పంట పండిస్తుందా లేదు కదా ముందు దిగాలి నడుము బిగించాలి దిగాలి ఇక్కడ కలుపు పీగాలి బురదలో దిగాలి అవునా కదా విత్తనాలు వేయాలి లేకపోతే నీళ్లు కట్టాలి ఉంటుంది అంత ఉంది కదా కాబట్టి అందుకే ఏం చేయాలంటే ఇమీడియట్గా మనకి ఒక ఉత్సాహం ఉందంటే వెంటనే ఆ రంగం గురించి ఆలోచన చేయడం సంకల్పం చేయడం ఈ రెండు వెంటనే చేయాలన్నమాట మనం వెంటనే సమావేశం పెట్టుకుంటాం ఏమిటి ఏం చేద్దాం ఏమిటి జన్మాష్టమి వస్తుంది ఎలా చేయాలి ఏమిటి నెక్స్ట్ స్టెప్ ఏంటి వెంటనే ఇప్పుడు మనం వేదిక నిర్ణయించాలి ఎక్కడ చేయాలి ఏ రోజు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎంతమందికి మనం ఆహ్వానించాలి ఏమేమి కార్యక్రమాలు ఉండాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడ మనకి గ్యాప్ ఉండకూడదు అనమాట వెంట వెంట వెను వెంటనే ఏం చేయాలి మనం ఆ పని మీద పూర్తిగా దిగాలన్నమాట మొదలు పెట్టాలి అది చూడండి నడుం బిగించడం అంటాం నడుం కట్టాలి కాబట్టి అది ఉత్సాహం అంటే ఏమిటంటే కార్య నిర్వహణ చూడండి ఎంత చక్కగా చెప్పారు ఇక్కడ నిర్వచనం కొన్నిసార్లు మనం చూస్తుంటాం కొంతమంది భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం దగ్గరనమాట ప్రయోజనం ఏమైనా ఉందా తత్వం అంతా తెలుసు మళ్ళీ తత్వం అంతా తెలుసు అలా చేయాలని తెలుసు ఇలా చేయాలని తెలుసు అన్నీ చేయాలి తెలుసు కానీ ఆ సమయం వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది కబుర్లు మాత్రం ఎక్కడెక్కడో ఉంటారు గాలి మేడలు కట్టినట్టు ఉంటుందన్నమాట అసలు విషయం వచ్చేసరికి సరే రా మరి వెళ్దాం మరి చేద్దాం ఉత్సాహం ఉంది కదా అనేటప్పటికీ ఇవాళ బాగోలేదులేండి రేపు వెళ్దాం కొంచెం ఉంది వాళ్ళు కాసేపు పడుకుందాం లేకపోతే ఇవాళ మంగళవారం అంటాం మంచిది కాదు తలకైపోటుగా ఉంది ఇవాళ కొంచెం అంటే జరగదనమాట అలా అయితే ఏం చేయలేం కాబట్టి ఊరికే ఊరికే ఉత్సాహం ఉంటే కుదరదు ఏం చేయాలి దాన్ని కార్యనిర్వహణ కూడా ఉండాలన్నమాట కానీ ఈ కార్యం ఎవరి కోసం ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని కొరకే పనిచేయాలనేది సమాధానం కృష్ణార్థాకిల చేష్ట అని భక్తుల సామృత సింధువు చెబుతుంది సరే భౌతికంగా అందరికీ ఉత్సాహం ఉంటుంది కానీ వాళ్ళ ఉత్సాహం ఆ ఉత్సాహం వ్యర్థమైన ఉత్సాహం అన్నాడు పనికిరాని ఉత్సాహం అది ఎందుకు పనికిరాని ఉత్సాహం ఇప్పుడు మందు తాగడానికి ఉత్సాహం చూపించాడు మంచి ఉత్సాహం అది మంచి ఉత్సాహం చెప్పండి పనికిరాని ఉత్సాహం సంసార చక్రంలోకి మృత్యు భరితమైనటువంటి సంసార చక్రంలోకి దూకాలనే ఉత్సాహం ఉందనుకోండి మనం చూస్తుంటాం అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు డ్యామ్ ఉందనుకోండి నీళ్లు పోస్తూ ఉంటే ఆ డ్యామ్ నుంచి దూకుతూ ఉంటారు అందులో ఉత్సాహం కాసేపు ఆడుకుందాం కానీ ఎందులో దూకపోతున్నావు మృత్యు భరితమైనటువంటి సంసార చక్రంలో ఎంత ఉత్సాహాన్ని కనపరిస్తే అంత ప్రమాదం అనమాట కాబట్టి కృష్ణ చైతన్యం కోసం తప్ప అన్యథ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే అది వినాశకరమైనటువంటి విషయం కాబట్టి మనం కృష్ణుని కోసం చేస్తున్నాం ప్రతిదీ ఇది మనకి ఉత్సాహాన్ని ఇవ్వాలి లౌకికమైన వాళ్ళు ఏం చేస్తారు లౌకికమైన వాళ్ళ సంతృప్తి కోసం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు కదా రాజకీయ నాయకుడు వస్తున్నాడు వాడిని ఎలా సంతృప్తిపరచాలి ఏమిటి నా కుటుంబ సభ్యుల్ని ఎలా సంతోషపరచాలి వాడి పుట్టినరోజు వస్తుంది ఎలా జరపాలి ఏంటి అంతే కదా లౌకికమైన వాళ్ళు కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఎంత ఉత్సాహాన్ని వచ్చినా అత్యుత్సాహాన్ని ప్రదర్శించినా ఏమీ ప్రయోజనం లేదు కానీ కృష్ణుని కోసం మనం ఉత్సాహాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మనకు ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే ఓ నేను ఇది ఎవరి కోసం చేస్తున్నాను కృష్ణుని కోసం చేస్తున్నాను మరి ఎవరు కృష్ణుడు ఆయనే పరమ భోక్త సకల యజ్ఞాలకు తపస్సులకు ఆయనే భోక్త సర్వలోకాలకు మహేశ్వరుడు అయినా అందరికీ యజమాని అయినా ఆయనే నా యొక్క నిజమైనటువంటి ఆప్తమిత్రుడు కాబట్టి ఆ వ్యక్తి కోసం మనం చేస్తున్నాం అనే విషయం మనకు ఉత్సాహాన్ని ఇవ్వాలన్నమాట భక్తి యోగలో పరిపూర్ణత్వాన్ని సాధించుట కొరకు మానవుడు అన్ని దశలలోనూ ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశాలను అనుసరించి భక్తియుక్త సేవను ఆచరించాలి చూడండి సరే ఉత్సాహం ఉంది బాగానే ఉంది కృష్ణ చైతన్యంలో కృష్ణుడికి వదే చేద్దామని ఉత్సాహం ఉంది కానీ అది పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలట అంటే ఇక్కడ చెప్తున్నారు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశాలను అనుసరించి ఆచరించాలి ఇది ఒక సమస్య భక్తుల్లో చాలామందికి ఉత్సాహం ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని ప్రామాణికమా అప్రామాణికమా ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి సంప్రదించకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే చేస్తుంటారు ఉత్సాహం ఉండడం మంచిదే కానీ ఆ ఉత్సాహం ఎలా ఉండాలంటే మళ్ళీ ఒక కట్టడి ఉండాలి దానికి మరి కట్టడి చేసేది ఎవరు ఆధ్యాత్మిక ఆచార్యుడు కాబట్టి మనం ఏదన్నా ఒక పని మనకు అనిపించింది అనుకోండి ఇంకో ఇప్పుడు ఎవరికో ఉత్సాహం కలిగింది ఏమిటి ఏదో ఇప్పుడు అన్ని చోట్ల ముగ్గులు వేస్తున్నారు అక్కడ కూడా ముగ్గు వేయాలని ఉత్సాహం కలిగింది ఎవరిని సంప్రదించలే పడబడబుడు గీసారు ఇదేమిటి చూసేటప్పటికి తిరా చూస్తే దాని మీద చేపలు వేస్తాం అన్నీ వేస్తాం మంచిదే కానీ అది చేసే ముందు బాగుంది ఉత్సాహం ఉందా గోడల మీద వేసారు బాగుంది ఇక్కడ కూడా వేస్తే అలా ఉంటుంది ఉత్సాహం కలిగింది కానీ మనం ఏం చేయాలి ఆ ఉత్సాహాన్ని రూఢీపరుచుకోవాలి ముందు ఉదాహరణగా చెప్తున్నాను మనం ఏదో ఒక పెద్ద మందిరం కట్టాలనుకున్నాం కానీ ఏం చేయాలి ముందు మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాచార్యునికి ఆ విషయాన్ని తెలియజేసి నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు చేయమంటారా లేదా ఆచార్యుడు అది ప్రామాణికమైనది సాధారణంగా ఆయన ఏమంటాడు ఆ చేయనైనా ముందుకు వెళ్ళాలని చెప్పండి అప్పుడు మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఇది చాలా ముఖ్యం ఉత్సాహం ఉండడం అనేది మంచి విషయమే కానీ ఉత్సాహం ఒకటే ఉంటే సరిపోదు మనం ఏం చేయాలి పెద్దల నుండి మనం దానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని మనం స్వీకరించాలి వారి యొక్క అనుమతి మనం స్వీకరించాలి అనుమతి స్వీకరించని మనం దూసుకు వెళ్ళిపోవచ్చు అందులో తప్పులేదు కానీ భక్తుల్లో మనం చూస్తే ఎక్కువ శాతం మందికి ఉత్సాహం ఉంటుంది కానీ దాన్ని రూఢీ చేసుకోరు అనమాట అంటే కన్ఫర్మ్ చేసుకోరు ఆధ్యాత్మిక గురువుతో ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తుంటారు అప్పుడు మళ్ళీ ఏమవుతుంది సమయం వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది అదేదో బెడిసి కొడుతుంది అనుకున్న ఫలితం రాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అతడు తన పనులను పరిమితాలు సంకుచితాలు చేసుకోవాలని అర్థం కాదు చూడండి ఇక్కడ చెప్తున్నారు వెంటనే వాక్యం చెప్పారు చూడండి పురోప్రులు ఏమంటున్నారు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశాలను అనుసరించి భక్తితో సేవను ఆచరించాలన్నారు కదా దాని అర్థం తన పనులను పరిమితాలు చేసేసుకోవాలి సంకుచితాలు చేసుకోవాలని అర్థం కదట శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అందుచేత శ్రీకృష్ణుడితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఏదీ ఉండదు భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు మయాతతమిదం సర్వం జగద వ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత అని చెప్పున్నాడు కాబట్టి చూడండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అనగానే భక్తి భక్తి అంటే అంతా ఏమీ చేయకూడదని చెప్తారు అదే కదా అందరూ సాధారణంగా బయట భక్తి అనగానే అమ్మో వీళ్ళు అది నిజమే భక్తి అంటే ఏది పడితే చేయడానికి ఉండదు అది వాస్తవమే కానీ అలాగే భక్తి అంటే ఇది వైవిధ్య భరితమైనటువంటిది ఎందుకంటే ఇది కృష్ణుడు అనంతమైనటువంటి వాడు కాబట్టి కృష్ణ సంబంధంగా మనం చేయగలిగినటువంటి కార్యాలు కూడా అనంతంగా ఉన్నాయన్నమాట కానీ బయట వాళ్ళకి వాళ్ళే వాళ్ళేమనుకుంటారు భక్తి అనగానే ఏదో చెక్క భజన అనుకుంటారు ఏదో నాలుగు తాళాలు పట్టుకుని ఏదో తాళాలు వేసుకుంటూ కూర్చుంటారు రోజు కాసేపు అదే కదా భక్తి అనుకుంటారు మనం మనం కూడా చర్చించాం కదా వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు తమ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర మేము పూర్తిగా కృష్ణ జతనంలో ఉందాం అనుకుంటున్నాం అని ఏ కావాలంటే నీకు మన ఇంటి మీద గుడి కట్టిస్తావా ఇక్కడే పూజ చేసుకో దానికోసం పూర్తిగా నేను జీవితాన్ని వెళ్ళి అక్కడ ఏదో చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారని ఏముంది అందులో చేయడానికి అంతే కదా భక్తి అంటే ఏముంటుంది అందులో చేయడానికి అనుకుంటారు అంటే ఖాళీగా కూర్చోవడమే కదా భక్తి అంటే అనుకుంటారు చూడండి భక్తి అంటే చేతులు కట్టేసుకుని కూర్చోవడం చేతులు ముడుచుకొని కూర్చోవడం ఏముంటుంది చేయడానికి అందులో పెద్దగా ఊరికే ఏదో పని పట్టలేక తినేసి ఏదో కాసేపు టైం పాస్ చేస్తుంటారు అనుకుంటారు కాబట్టి భక్తి అనగానే అందులో ఏం చేయడానికి ఉండదు పరిమితమైందని అనుకోకూడదు ఇక్కడ చెప్తున్నారు కదా కృష్ణుడు ఏమంటాడు ఆయన ఆయన సర్వవ్యాపకుడు సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచి ఆవరించబడి ఉన్నది జీవులన్నీ నా అందగలవు కానీ నేను వారి అందులేను ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార నిర్దేశాలను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ సర్వస్వాన్ని శ్రీకృష్ణుని సేవకు అనుకూలంగా మలుచుకోవాలి బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక జీవితం అంటే బోరింగ్ అనుకుంటారు కానీ ఒకసారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన తర్వాత భౌతిక జీవితం వైపు చూస్తే చీ ఎలా జీవిస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది అవునా కదా ఏం బోరు కొట్టదా వాళ్ళకి అదే రోజు అడ్డమైన చెత్త తింటారు అదే పని చేస్తారు యంత్రాల్లాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అరే జీవితంలో ఎలాంటి వైవిధ్యమే లేదా అవునా కదా ఒకసారి పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి ఒకసారి ఈ భక్తి రసామృతాన్ని ఆస్వాదించినటువంటి వాడు భగవత్ సేవలో ఆనందాన్ని పొందినటువంటి వాడు భౌతికమైనటువంటి పనులను చూస్తే తుచ్చమైనవిగా కనిపిస్తాయి అవునా కదా తుచ్చమైనవి కనిపిస్తాయి వాస్తవం కూడా అది కాబట్టి ఏం చేయాలట ప్రతి ఒక్కరు తమ సర్వస్వాన్ని కృష్ణునికి సేవకు అనుకూలంగా మలుచుకోవాలి ఉదాహరణకు మనం ఇప్పుడు డిక్టాఫోన్ను ఉపయోగిస్తున్నాం అంటే శ్రీల పురపాదల వారు ఆయన గ్రంథాలు ఎలా రచన చేసేవారు అంటే ఆయన నేరుగా రాసేవారు కాదు ఆయన ఏం చేసేవారంటే అంటే డిక్టా అంటే రికార్డర్ అనమాట వాయిస్ రికార్డర్ దానితో ఆయన ఏం చేసేవారంటే రికార్డింగ్ చేసేవారు ఆ రికార్డింగ్ చేసిన తర్వాత ఆ టేప్స్ని తన శిష్యులకి పంపిస్తే ఆ శిష్యులు ఆ టేపుల్లో ఉన్న శబ్దాన్ని విని వాళ్ళు టైప్ చేసేవారు అనమాట టైప్ చేసి అందులో మళ్ళీ ఇంకొకరికి ఇస్తే అందులో వాళ్ళు ఎడిటింగ్ చేసేవారు అంటే స సరిదిద్దడం ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు చిత్రాలు వేసేవారు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు ముద్రణ చేసేవారు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు వితరణ చేసేవారు చూడండి కాబట్టి డిక్టా ఫోన్ను ఉపయోగిస్తున్నాం భౌతికవాది దీనిని వర్తకుల కొరకై భౌతిక విషయాలను రచించు రచయితల కొరకై ఉద్దేశించి ఈ యంత్రాన్ని కనిపెట్టాడు చూడండి అసలు టిక్టాఫోన్ అనేది ఎందుకు కనిపెట్టారు వాస్తవానికి ఈ టిక్టా ఫోన్ని మొట్టమొదట గర్గముని ప్రభు ఆయన ఇస్తారన్నమాట శ్రీల ప్రభు తీసుకొచ్చి ఆ టిక్టాఫోన్ ఎవరు వాడేవారంటే అప్పట్లో ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోసం వాడేవారు అనమాట అదవుతుంది కదా వైద్యుడు ఏం చేస్తారంటే తీసి రికార్డ్ చేసి వీడికి ఈ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది వీడికి ఈ మందులు వేయాలి అని చెప్పి దాన్ని రికార్డ్ చేసి ఇచ్చేస్తే కింద ఉన్నటువంటి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు దాన్ని చూసి ఓహో ఈ వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేవారు దానికి వాడేవారు అనమాట అంటే డాక్టర్ రాయడం అంత చేసేవాడు కాదు ఊరికే ఒక మీట నొక్కి రికార్డ్ చేసేవాడా వీడికి గ్లూకోజ్ లెవెల్స్ ఇలా ఉన్నాయి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి లేకపోతే రొమాటిక్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అని అన్నీ చెప్పేస్తాడు అందులో అయితే నాడి ఇలా కొట్టుకుంటుంది బీపీ ఇలా ఉంది వీడికి శ్వాస ఆడటం లేదు అలా చెప్పి వదిలేస్తాడంతే పక్కనే ఉన్నటువంటి ఈ ఎవరైతే చూడండి ఫార్మసిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అది చెప్పిన లక్షణాలను బట్టి మందులు వాళ్ళు ఇస్తారనమాట దానికోసం వాడేవారు దాన్ని కానీ స్త్రీల ప్రపోజలు ఎవరు దాన్ని దేనికోసం వాడారు భగవత్ సేవకు వినియోగించాలి చూడండి నిజానికి ఆ యంత్రాన్ని కనిపెట్టినవాడు దానిని భగవత్ సేవకు వినియోగించాలని ఎప్పుడూ భావించుండడు అవునా ఎవడన్నా ఉంటాడా చెప్పండి ఎవడో భావించుండ్రు ఇవి ఇక్కడ లైట్ ఉంది ఉదాహరణకి ఇప్పుడు వీడియో కెమెరా పక్కనే లైట్ పెట్టారు కదా ఈ లైట్ కనిపెట్టిన వాడు దేనికోసం కనిపెట్టాడు ఎందుకోసం కనిపెట్టాడు వీడియోలు తీయడానికి షూటింగ్ చేయడానికి వాడతారు కానీ వాడు ఎప్పుడన్నా ఊహించాడా ఇది పుల్లల పొయ్యి మీద వంట చేసుకునే కొంతమంది భక్తులు బజ్జీలు వేయడానికి వాడతారని ఊహించాడు ఎప్పుడన్నా మన వాళ్ళు వాడుతుంటారు కదా ఏం చేస్తారు దీన్ని తీసుకెళ్ళి వంటగదిలో పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే మనకి లైట్ లోపల ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి ఈ లైట్ పెట్టుకుని మనం వాళ్ళు వంట చేసుకుంటారు వాడు ఎప్పుడైనా ఊహించుంటాడో ఇలా కూడా వాడొచ్చా అని చెప్పి ఇప్పుడు ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లైట్లో ఇప్పుడు సాధారణంగా లైట్ వెళ్ళగాలంటే ఏం కావాలి మనకి దానికి ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి ఇప్పుడు ఈ లైట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దానికి ఏం పెట్టుకోవచ్చు దానికి అదే ఉంటారు దాన్ని పవర్ బ్యాంక్ ఆ పవర్ బ్యాంక్ని కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుతుంది కాబట్టి భక్తులకు వెంటనే భగవంతుడు ప్రేరణిస్తాడు ఓహో దీన్ని ఈ రకంగా వాడుకోవచ్చా కాబట్టి మనవాళ్ళు ఏం చేస్తారు తీసుకెళ్ళి వంటగదిలో పెట్టుకుంటారు అనమాట వాడు ఎప్పుడైనా ఊహించుంటాడో ఇలా ఇలా కూడా వాడచ్చుదా అని అని చెప్పి లేదు చూడండి కానీ మనం ఈ యంత్రాన్ని కృష్ణ చైతన్యానికి సంబంధించిన వాంగ్మయాన్ని రచించుటకు ఉపయోగిస్తున్నాం చూడండి ఈ యంత్ర నిర్మాణం సంపూర్ణంగా శ్రీకృష్ణుని శక్తి ఆధీనంలోనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడుంది ఈ విద్యుత్ దీపం ఏదైతుందో అది అది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలని ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడికి శక్తి అదంతా ఆ సృజనాత్మక ఎవరు ఇచ్చారు కృష్ణుడే ఇచ్చాడు కాబట్టి దాన్ని కృష్ణుడికే వాడాలి అంతే కదా ఒకరి నుండి పదార్థాలు తీసుకొని ఒకరి నుండి సృజనాత్మకతను తీసుకొని దాన్ని మనం ఏం చేస్తున్నాం మన ఇంద్రియభోగం కోసం వాడుకుంటున్నాం అంటే బయట వాళ్ళు చేసేది పని అదే కానీ భక్తుడికి అవగాహన ఏమిటంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తము భగవంతుని శక్తి శక్తే ఎవరెవరికి ఏ వస్తువు చేయడానికి ప్రేరణ వచ్చినా ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి సమస్తము భగవంతుడిదైనప్పుడు దాన్ని భగవంతుడి కోసం వాడకుండా వేరే ఎవడి కోసం ఎందుకు వాడాలి అది భక్తుని యొక్క అవగాహన అనమాట ఈ సాధనంలోని అన్ని భాగాలు ఎలక్ట్రిక్ పరికరాల వ్యాపారాలతో సహా భూమి జలం అగ్ని వాయు ఆకాశం అనే పంచభూతాల వివిధ సంయోజనాల చేత అంతః ప్రక్రియల కలయికల చేత ఏర్పడినవే చూడండి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా దేంతో తయారవుతుంది మౌలికంగా చూస్తే పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం వాటిని రకరకాలుగా దాన్ని దీంతో కలిపి దీన్ని దాంతో కలిపి దాంతో దీంతో కలిపి పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నట్టుగా రకరకాలుగా అవి కలిసి 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 మొత్తానికి ఇదిగో యంత్రం తయారైంది దీనిని కనిపెట్టిన వాడు ఈ సంకీర్ణ యంత్రాన్ని నిర్మించుటకు తన మెదడును ఉపయోగించాడు మరియు ఈ మెదడు ఆ యంత్రాన్ని చేసే వస్తువులు శ్రీకృష్ణుని చేతనే సమకూర్చబడినవి చూడండి అవునా పదార్థాలు కృష్ణుడిచ్చినవి మరి తయారు చేసిన వాడు వాడిన మెదడు వాడాడు కదా ఆ మెదడు కూడా ఎవరిచ్చారు కృష్ణుడిచ్చింది సైంటిస్టులు అంటారు కదా ఏమిటి మోస్ట్ కాంప్లెక్స్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ ఏంటది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైనటువంటి సూపర్ కంప్యూటర్ ఏంటంటే మానవ మెదడు అనమాట మరి ఆ మానవ మెదడుని ఎవరు తయారు చేశారు మన మెదడు మనం తయారు చేసుకున్నావా లేదు మన మెదడు వాపును తయారు చేసుకున్నాం అంతేగాని మెదడును మనం తయారు చేయలే అవునా మరి మెదడు కృష్ణుడే ఇచ్చాడు కనుక నేను శ్రీకృష్ణుడి ఇలా చెప్తున్నాడు మత్స్థాన్ని సర్వభూతాని సర్వం నా శక్తి పైననే ఆధారపడి ఉంది దీన్ని కాదనే వారు ఎవరు ఉన్నారా చెప్పండి సర్వం కృష్ణుని యొక్క శక్తి పైన ఆధారపడి ఉంది ఈ విధంగా శ్రీకృష్ణుని శక్తికి ఆధీనం కాకుండా స్వతంత్రమైనది ఇది లేకపోవడం వలన సర్వం ఆయన సేవకి వినియోగించబడాలని భక్తుడు ఎరుగును చూడండి అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే భక్తి అనేది భక్తి యొక్క సామ్రాజ్యం అనంతమైనటువంటిది అనమాట అంటే భగవత్ సేవలో మనం చేయగలిగినటువంటి పనులు వైవిధ్య భరితమైనటువంటివి అనంతమైనటువంటివి అది చెప్పడం కోసం ఇక్కడ చెప్పారు ఎందుకంటే అందరికీ ఉన్న అవగాహన ఏమిటో మనం చెప్పుకున్నాం కదా భక్తి అనగానే అది ఏమంటారు భక్తి ఏమిటండి బోరింగ్ యాక్టివిటీ అనుకుంటారు అంతే కదా ఏదో కూర్చొని ఏదో తాళాలు ఉంటారు కాసేపు మనం చూస్తాం కదా గ్రామాల్లో కూడా ఎవరైతే ఇంకా చేయడానికి పని పాట ఉండదో వాళ్ళు వెళ్ళి ఏదో గుళ్ళో కూర్చొని ఏదో పాటలు పాడుతుంటారు అందరూ భక్తి అంటే అదే అనుకుంటారు మేము కూడా ఈ పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావడం కోసం ఉద్యోగ విరమణ చేసినప్పుడు మా పై అధికారి కూడా అదే అడిగాడు అనమాట ఏముందా అందులో చేయడానికి వెళ్ళి ఏం చేస్తావు వెళ్ళి ఏమన్నా ఆ దానికోసం ఎవరన్నా జీవితాన్ని ఉద్యోగాన్ని వదిలేసుకుంటాడు ఎవడన్నా ఏముందో అందులో అని చెప్పి వాస్తవానికి మనం అడగాల ప్రశ్న ఏముందండి మీ జీవితంలో ఏమిటి మీరు అనుభవించేది అని చెప్పి కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క నియంత్రణలో మనం చేయగలిగితే భగవంతుడి కోసం చేయడానికి అనేకమైనటువంటి పనులు ఉన్నాయి ఒకవేళ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఒక భక్తుడు ఎవరైనా చేయడానికి ఏ పని లేదు ఖాళీగా ఉన్నాను అని అన్నాడంటే వాడు ఒక మూర్ఖుడు అనమాట కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే పుస్తకంలో పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు చెబుతారు అసలు ఖాళీగా ఉండడానికి సమయం ఎక్కడ ఉంది అసలు చేయడానికి ఎన్నో ఉన్నాయి అవునా కదా అనంతమైనటువంటి కార్యాలు ఉన్నాయి భగవత్ సేవలో చేయడానికి కానీ భౌతికంగా అనంతమైనటువంటి పనులు చేయలేము చేయగలమా భౌతికంగా ఎన్ని పనులు చేస్తారు చెప్పండి వాళ్ళు కానీ భక్తుడు అనంతమైనటువంటి పనులు చేయగలడు ఎందుకని ఎందుకంటే అతనికి తెలుసు ప్రతిదీ భగవంతుడు ఇచ్చినదే కాబట్టి ప్రతిదానికి భగవంతుని సృష్టిలో ఏదో ఒక వినియోగం ఉంటుంది కాబట్టి ఎలా వినియోగించాలనేది నువ్వు తెలుసుకోగలిగితే సక్రమంగా అప్పుడు నువ్వు దేనితో అయినా నువ్వు వ్యవహరించవచ్చు ఆధ్యాత్మిక జీవితంలో కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అనేది అవధులు లేనటువంటిది అనమాట చూడండి పూర్తిగా ఇది ఈ ఏముంటారు దాన్ని రసమాలయం చూడండి కృష్ణ చైతన్యం అనేది రసమాలయం అనమాట చూడండి మనం చూస్తాం ప్రారంభంలో అంటే అందరూ కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చి అందరూ కూడా ఏదో ఉద్యోగ విరమణ చేసి లేకపోతే ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కాదు అనేకమైనటువంటి నేపథ్యాల నుండి కృష్ణ చైతన్యానికి వస్తుంటారు కానీ మనం గమనించినట్లయితే అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత భౌతికమైన వాళ్ళు కూడా ఊహించలేనటువంటి పనులు చేయగలుగుతారు అదొంది కదా అనర్గళంగా మాట్లాడగలుగుతారు సైంటిస్టుల కంటే గొప్పగా ఆలోచించగలుగుతారు ఇంకా భక్తులు గొప్ప టెక్నాలజీని కూడా కనిపెడతారు చూడండి భగవత్ సేవ కోసం వాళ్ళు ఒక సిస్టమ్స్ కనిపెడుతుంటారు ఒకసారి మనం చూస్తుంటాం భక్తులు అంటే ప్రభావవంతంగా భగవత్ సేవ చేయడం కోసం రకరకాల విధానాలని చేస్తూ ఉంటారు చాలామంది ఆశ్చర్యపోతుంటారు అడుగుతుంటారు ఇది ఏమిటంటే అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుసండి అని అడుగుతుంటారు మనకది అందులో ఆశ్చర్యం మనకేం ఆశ్చర్యం కనిపించదు అందులో కానీ బయటపడికి ఆశ్చర్యం ఇదేమిటి అసలు ఏమిటి ఒక వ్యక్తి ఎలా చేయగలరు ఇన్ని పనులు ఎలా చేయగలరు ఒకే వ్యక్తి ఎలా సాధ్యం వాళ్ళకి తెలియదు అనమాట రహస్యం ఏమిటో మనకు తెలుసు ఏమిటది ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయ్యే గిరి తమహం వందే శ్రీగురు దీనతారణం అని చెప్పన్నారు ఎలా జరుగుతుంది ఇదంతా అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వల్ల ఇదంతా కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక గురువు యొక్క కృప ఉంటే మూకం కరోతి వాచాలం మూగవాడు మాట్లాడగలడు పంగుం లంగైతే గిరిం కుంటివాడు పర్వతాలను దూకగలడు చూడండి ఎలా సాధ్యం ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వల్ల కాబట్టి మనం ఏం చేసినా ఆధ్యాత్మిక గురువు యొక్క సమ్మతి తప్పనిసరి కాబట్టి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీర్వాదంతో మనం ఏం చేయాలి ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగమించగలం అనేకమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి కార్యాలు మనం చేయగలం ఒక్కోసారి కొంచెం అతి తెలివితో కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక గురువును కూడా అవి ఒప్పించేస్తారనమాట చూడండి ఒకసారి ఒక ఆయన ఎవరో నాతో అన్నాడనమాట మీరు మీరు ఏదో పాఠశాల ప్రారంభించవచ్చు కదా పాఠశాల ప్రారంభిస్తానంటే ఎవరో మనకి స్థలం ఇస్తానమాట ఏమిటంటే మీరు ఒక అనాథ శరణాలయం ఇలాంటివి ఏవో ప్రారంభిస్తే ఒక పది ఎకరాల స్థలం ఇస్తాం అని చెప్పన్నారు మరొక భక్తుడు నాతో అంటే ఏ భక్తుడి ద్వారా అయితే ఆ దాత పరిచయం అయ్యాడో ఆ మధ్యలో ఉన్నటువంటి భక్తుడు అన్నాడు తీసుకోండి తీసుకోండి ఇస్తానన్నాడు కదా పది ఎకరాలు ఇస్తానన్నాడు తీసుకోండి అండి అదేమిటండి గురుమహారాజ్ ఎలా ఒప్పుకుంటారు ఇది మనం ఎలా చేస్తాం ఈ కార్యాలను అరే ఏదో రకంగా ఒప్పిద్దాంలే గురుమహారాజుని ఏదో రకంగా ఒప్పించేస్తారట చేస్తారట చూడండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వలు కొంతమంది అప్పుడు అలా చేయమని కాదు ఇక్కడ అర్థం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడికి నచ్చిన పని ఏదో రకంగా వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి గురువుగారి కాళ్ళ మీద నేను మీరు ఈ ఆజ్ఞ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను ఆ రకంగా మాట్లాడతానమాట కొంతమంది వెళ్ళి నీకు గురువు ఏం చేస్తాడు వరే నీ చావు ఏదో నువ్వు చావు అని చెప్పంటాడు ఏం చేస్తాం ఆ విధంగా ఉండకూడదు మళ్ళీ కాబట్టి మనం చేసేది శాస్త్రబద్ధమా ఆచార్యుల సమ్మతి ఉందా దీనివల్ల నిజంగా మనం కృష్ణ చైతన్య లక్ష్యం నెరవేరుతుందా అని చూడాలి కానీ మనకు నచ్చిన పని ఏదైనా సరే నాకు నచ్చిన గురువు దగ్గర ఏదో వరకు నేను ఒప్పించేస్తాను గురువుని ఆ విధమైనటువంటి వైఖరి ఉండకూడదు అది వినాశకరమైనటువంటిదన్నమాట హరే కృష్ణ మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ప్రతిదీ ఆసక్తికరమైన విషయమే మరొక రోజున భగవంతుని చిత్తమైతే చర్చించడానికి ప్రయత్నం చేద్దాం ఏమైనా ప్రశ్నలు సూచనలు సవాళ్ళు ఉంటే చెప్పండి గురువు శిష్యుని ఎంచుకుంటాడా శిష్యుడు గురువు ఎంచుకోవాలి ఎందుకంటే శిష్యునికి గురువు అవసరం గురువుకి శిష్యులు అవసరం అంటే చూడండి నిజంగా ప్రామాణికమైనటువంటి గురువు ఎప్పుడు కూడా ఎక్కువ మంది శిష్యులను కలిగి ఉండాలని కోరుకోడు ఎందుకంటే చాలా ఒక రకంగా పెద్ద బాధ్యతతో కూడినటువంటిది అనమాట రూపగోస్వామి కూడా చెప్తారు ఒక వ్యక్తి ఎక్కువ మంది శిష్యులను కలిగి ఉండకూడదని చెప్పి చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు చూడండి బ్రహ్మచారిగా ఉండడం మేలా గృహస్థుడిగా ఉండడం మేలా అంటే ఎవరైనా సరే ఏమంటారు బ్రహ్మచారిగా ఉండడం మేలు అంటారు ఎందుకంటే మన మనసుతో మనం పడడమే చాలా కష్టం మన మనసును నియంత్రించడమే కష్టం అంటే ఇంకో నలుగురు ఐదుగురు మనసులు కూడా మనం బాధ్యత తీసుకోవడం అనేది చాలా కష్టం ఉదాహరణగా చెప్తున్నా అలాగే ఆధ్యాత్మిక మన సాధన మనం చూసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కలియుగంలో కానీ వంద మంది బాధ్యత తీసుకోవాలంటే అది ఎంత భారం అది కానీ ఆధ్యాత్మిక ఆ భారాన్ని స్వీకరిస్తారు ఏ విధంగా అయితే ఒక తల్లి ఎంతమంది సంతానాన్ని కంటుంది చూడండి ఇప్పుడు సంతానం కనడం అనేది పెద్ద శ్రమతో కూడిన విషయం అవునా కదా మైదనం చేయడం అనేది ఏదో క్షణికమైనటువంటి సుఖాన్ని ఇస్తే ఇవ్వచ్చు కానీ ఆ పుట్టినటువంటి సంతానాన్ని పోషించాలి కదా దానికి ఎంత శ్రమ చేయాలి కానీ తల్లి ఎప్పుడైనా భారం అనుకుంటుందా సంతానాన్ని భారంగా భావిస్తుందా భారంగా భావించినా దాన్ని స్వీకరిస్తుంది ప్రేమతో ఎందుకంటే అందులో ఆ వినిమయంలో ఆ సంబంధంలో ఉన్నటువంటి ఆనందం కారణించదు అలాగే ఆధ్యాత్మిక గురువు కూడా శిష్యులు అని తెలిసినా కూడా ఆయన శిష్యులను స్వీకరిస్తారు అలానే ఆయన ఏదో ఓపెన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడు రెండు రెండు నేను ఇక్కడ కూర్చున్నాను చాలామంది చూస్తుంటాం చెప్తుంటారు పలానా చోట పలానా గ్రౌండ్లో ఎవరో గురువు గారు వస్తున్నారంటే దీక్షలు ఇస్తారంట పదండి పదండి వెళదాం పొలోముని వెళ్ళిపోతుంటారు అందరూ ఆయన దీక్షలు చేస్తుంటాడు వాడు గురువు కాదనమాట కానీ ప్రామాణికమైనటువంటి గురువు చాలా జాగ్రత్తగా ఉంటాడు శిష్యులను స్వీకరించే విషయంలో ఎవరిని స్వీకరించాలి ఎవరిని స్వీకరించకూడదు ఎందుకంటే శిష్యుడు చేసే ఒకసారి ఒక వ్యక్తిని శిష్యుడిగా స్వీకరించిన తర్వాత అతడు చేసే పాపకృత్యాలు ఫలితాలు గురువు అనుభవించాల్సి వస్తుంది మరి దాన్ని ఏరికూరు ఎవరన్నా సిద్ధంగా ఉంటారా చెప్పండి అలాంటివి చేయడానికి ఉంటారా ఎవరన్నా లేదు కాబట్టి ప్రామాణికమైనటువంటి గురువు ఎప్పుడు కూడా రండి 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 నేను సిద్ధంగా ఉన్నాను నా కాళ్ళు పట్టుకోండి అభిషేకం చేయండి నేను మీకు దీక్షలు చేస్తాను రండి అని అనడు ఎందుకంటే అతడికి తెలుసు అది ఎంత అందుకే గురుతర బాధ్యత అంటారంటే అంటే చాలా బరువైనటువంటిది గురువు అంటే గురుత్వం హెవీ హెవీ టాస్క్ అనమాట కాబట్టి ఏ ప్రామాణికమైనటువంటి గురువైనా సరే అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం శిష్యులను పెంచుకుందామని కానీ సాధకుడికి ఉత్సాహం ఉండాలి నాకు ప్రామాణికమైన గురువు కావాలని మనకు ఉండాలి కాబట్టి శిష్యుడే గురువుని ఎన్నుకోవాలి శిష్యుడు గురువుని ఎన్నుకుంటాకి వెళ్ళినప్పుడు గురువు ఈ శిష్యుడు తగినవాడా కాదా అనేటువంటి పరీక్ష చేయాలన్నమాట స్వీకరించకపోతే అంతే ఏం చేస్తాం అంటే ఏ కారణం చేత స్వీకరించలేదో మనకు తెలియదు కదా అది మళ్ళీ అది భౌతికమైనటువంటి విషయం అది మనం ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతున్నాం ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన శిష్యుల గురించి మనం చర్చ ఇక మళ్ళీ అందులోకి వెళ్ళామంటే ద్రోణాచార్యుడు పాండవుల ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం కాదు అది నేరుగా ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిన కాదు కదా వారు క్షత్రియులు కాబట్టి ధనుర్వేదం నేర్చుకోవడం కోసం గురువుని కావాలి కాబట్టి అది వేరు ఇది వేరు సందర్భం ఇది కాదు మనం చర్చించడానికి హరే కృష్ణ ఎందుకంటే భౌతికమైన విషయాల్లోకి వెళితే మళ్ళీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములాస్ మారిపోతాయి మళ్ళీ అర్థవుతుంది కదా పరిస్థితిని బట్టి హరే కృష్ణ శ్రీల శ్రీలూపగోస్వామీ కీజాయ ఉపదేశామృతం కీజాయ శ్రీల ప్రోపాదికీజాయ వాంచాకల్పతరుపశ కృపాసందూచినా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ